మాట్లాడాలని ఒక రెండు మాటలు మాట్లాడాల్సింది. కోరుకుంటూ అండ్ సాలార్ భాష గారు గ్రంథాలయ చైర్మన్ గారు ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుకుంటూ సో గట్టిగా సంపట్ల అందరూ ఒకసారి నా మిత్రులు ప్రభాకర్ చౌదరి గారికి, అట్లానే సీనియర్ యాక్టర్ శివాజీ గారికి, నాగూరు గారికి, ఇక్కడ చేసిన మా తెలుగుదేశం యొక్క పార్టీ యొక్క అందరూ మేము అందరము, అట్లానే మహిళలకి పార్టీలకి ఇక్కడ ఏర్పాటు చేసిన డ్యాన్స్ అకాడమీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు పెడుతున్నాను. ముఖ్యంగా పెద్ద చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, ఎందుకంటే టీసీఎస్లో నందమూరి తారక రామారావు గారు ఒక మహానుభావుడు కాదు, మహాశక్తి మహానుభావుడు, ఎందుకంటే పెద్దానికి ఎందుకంటే మా పోటీ వాళ్ళకి కూడా ప్రోత్సహించి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగాను నన్నే కడుపుడు సున్నారాయణ గారి మా అంటుంది కూడా జిల్లా అధ్యక్షుడు చేసిన కనుక కూడా పెద్దానికే దొరుకుతుంది. ఎందుకంటే ఈ అనంతపురం జిల్లాలో అత్యున్నత మహారాజులు ఉన్నా కూడా మమ్మల్ని ఆదరించి ఆ రోజు జిల్లా నాయకత్వం ఇచ్చేదానికి కూడా అతను ఎన్నికాడకుండా 1995 ఎన్నికల్లో ఆయన జిల్లా అధ్యక్షుడు చేసినారు. ఒక తెలుగుదేశం సాలార్ భాషగా గుర్తింపు తెచ్చిన మహాన వ్యక్తి నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారి సినిమాలు చూస్తూ అతని ఆశయాలని కూడా చూస్తూ, ఎందుకంటే మనం ప్రతి ఒక్క సినిమా చూడొచ్చింది దాన్ని పెద్దయండి, ప్రతి ఒక్క యాక్టింగ్ ఉంటుంది అతని దాంట్లో. ఒక కార్మికుడిగా, ఒక రిక్షావాడిగా, ఒక డ్రైవర్ రాముడిగా, ఒక రైతు బిడ్డగా, ఒక రాజుగా, ఒక కట్టబొమ్మ వీరబ్రహ్మణ గారి గారుగా, మేజర్ చంద్రకాంత్గా, బొబ్బులి పులిగా ఎన్నో యాక్టింగ్ చేసి మమ్మల్ని అందరూ ఉత్సాహపడుతూ ఒక నీతిమైన ప్రతి ఒక్క సినిమాలో ఒక నీతి ఇచ్చినాడు. ఏ నీతి ఇచ్చినాడంటే బీద పేద బీద వాళ్ళకి పూడు గుడ్డ నీడు ఉండాలా, ప్రతి ఒక్కరిని ఆదరించాలని చెప్పిన ఆశయంతో అతను తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి ఒక్కరికి గూడు గడ్డ బట్ట అందించిన మహానుభావుడు ఎన్టీ రామారావు. ప్రతి ఒక్క సినిమాలో మనం చూసినాం లేదో మన పిల్లలకు చెప్పాలా, ప్రతి ఒక్క సినిమాలో ఒక మా ముస్లిం ఒక యాక్టింగ్ ఒకటి పెట్టే చెప్తాడే అతను ఒక ఆ ఉదాహరణ చూడాలంటే సర్వమతాలను కూడా తన గౌరవించేవాడు ఆదరించేవాడు. అసలు అప్పుడు మేము చిన్న వయసు ఉన్నా కూడా ఎంత ఆదరంగా మాట్లాడుతున్నామంటే గౌరవంగా తమ్ముడు గారు భాష గారు మీకు ఈ పదవి ఇచ్చినారు, మీరు ఎట్లా చేస్తారో ఏం లేదో జిల్లాలో పెద్ద అయినా సర్పూర్తి సున్నాయన ప్రభావితం ఇటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తీసుకొని మీరు వాళ్ళని అనుసరించి ఆ రోజు జరిపిందే వాస్తవము. ఆ రోజు ఘన విజయం సాధించినాము, తెలుగుదేశం యొక్క చరిత్ర కూడా నిలిచిపోయింది. అందుకోసము అతని ఆశయాన్ని నిలబెట్టేదానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ మమ్మల్ని అందరూ బిడ్డల్లాగా చూసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒక అభిరూపంగా తీసుకుని వచ్చిన ఘనత కూడా చంద్రబాబు గారు ఉన్నారు. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ బీసీలకి ముస్లింలకి మైనార్టీలు పట్టుకుపోయిన ఎస్సీలకి ఒక వెన్నుముక మాట్లాంటిది, ఎందుకంటే మాకు రాజకీయ అధికారం కానీ పదవులు కానీ ఏది పోయినా కానీ ఈరోజు ఆదరించినాడంటే పెద్దగానే నందమూరి తారక రామారావు గారు ఎన్నో పథకాలు ఇచ్చినారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పెద్ద ఆయన ఇచ్చింది. ఆ రోజు మమ్మల్ని ఓటు వేసుకొని కాంగ్రెస్ వాళ్ళు రాజ్యం వెళితే పెద్ద ఆయన వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితుల్లో ఒక ఆసక్తి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఇచ్చినారు. దాంతో చిన్న చిన్న అప్పులు తీసుకొని రుణాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత కూడా మన నన్నూరు కార్యక్రమంలో అటువంటి పెద్దానికి మనము నివాళి అర్పించుకునే దానికి ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆ పెద్దలకి నమస్కారం తెలుసుకుంటూ తెలుగు చూసుకుంటున్నాను. అమర్రే ఎన్టీఆర్. We'll be right back.